దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపావాక్య వింటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. జీవము కలిగిన దేవుని ఆరాధించుటకు ఎంతమంది పిల్లలు ఎదురు చూస్తున్నారో, అటు జీవము కలిగిన మాటలు మనందరము దేవునికి సమీపముగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నా. ఆ మాటలే జీవపు మాటలు, జీవపు నదులు, జీవపు వాక్కులుతో నింపబడిన వాక్యములతో మనందరము వరడించబడి బలపరచబడి దేవునికి సమీపముగా ఉందాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయ్యా, మీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచి బలపరచండి. మీ సహాయం కొరకు అర్జిస్తున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమై ప్రభా మీరు గణపరచండి ప్రభా, సహాయం దయచేయండి. అయ్యా, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి నీ బిడలకు కావలసిన ఈవులు, అయాకల దప్పులు తీర్చివాడవు నీవు ప్రభా. అట్టి ఈవులు అనుగ్రహించి మహిమ పొందమని అయ్యా, బలహీనమైన నన్ను మరుగుపరిచి బలవంతురాలుగా వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. నీ బలము, నీ శక్తిని నాకు దయచేసి నన్నే మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 కొరింథీ రాసిన పత్రికలో 4:3 నుండి చదువుకుందాం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది కదా, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీకి ఒక లేఖ రాస్తా, ఆ లేఖలో చెప్తున్నాడు కదా, ఈ సువార్త ఎవరికైతే మరుగైపోయిందో, ఎవరికైతే అర్థం కావట్లేదో వారికి గుడ్డితనం ఉంది, భక్తిహీనత ఉంది అని చెప్తూ ఉన్నాడు తేటగా. ఎవరికి మరుగు చేయబడింది అంటే నశించిపోయే వారికే మరుగు చేయబడిందంట. ఈ బైబులు, ఈ వాక్కులు, పౌలు గారు రాసినటువంటి పత్రికలు ఎవరికి మరుగు లేకుండా తేటగా వ్రాయబడినాయి. అయితే మరుగు చేయబడి ఇంకా మాకు తెలియదు, ఇటు భావం మాకు తెలియదు అనేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన అంటున్నాడు కదా, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రానికి గుడ్డుతనం కలుగు చేసింది, అందుకనే మా సువార్త వారికి అర్థం అవ్వలేదు అని చెప్తున్నాడు ఆయన. పౌలు గారు చెప్తున్నాడు ఈ మాటలు. అయితే ఈ సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నాయి. అంతే, మిగతా వాళ్ళందరికీ దేవుని యొక్క వెలుగులో ఉన్నవారికి, దేవుని కృపలో ఉన్నవారికి బైబులు తేటగా అర్థమయ్యేలాగా రాశాడు మన కోసం. ఎంతమందికి వాక్యం అర్థం అవ్వలేదో ఆ పిల్లలందరికీ వాక్యానుసారమైన జీవితము లేదని మనం అర్థం చేసుకోవాలి. ఎంతమందికి సువార్త అర్థం అవ్వలేదో, ఈ వాక్యం అర్థం అవ్వలేదో వారికి అంధత్వము ఉంది. ఒకవేళ మనుషులను చూసే కన్నులు ఉండొచ్చు, కానీ మనకి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే నేత్రము, దేవుని యొక్క మాట వినే స్వరము వినటానికి గుడ్డితనం ఉందని బైబిల్ మనకు ఖచ్చితంగా చెబుతూ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, నశించు వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుసు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండానట్లు అదుగో అది దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి
ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత పట్టిందట. ఎంతమందికి ఈ వాక్యం మీకు అర్థమవుతుందో మరి నాకు తెలియదు. బైబిల్ రోజు చదవచ్చు, బైబిల్ పండితుల్లాగా ఉండొచ్చు, బైబిల్ ట్రైనింగులు ఇవ్వచ్చు, చాలా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, కానీ వాక్యము హృదయానికి అర్థము కాని స్థితిలో ఎంతమంది ఉన్నారంటే వాక్యం చెప్తున్న దైవజనులకు కూడా అర్థము కాని వారు ఉన్నారు. ఆ దైవజనులకు అర్థం అవుద్దులే, పర్వాలేదు మేము గొప్ప వినేవారు తక్కువ అని చెప్పడానికి ఏం లేదు అంచనా. అస్సలు ప్రార్థన చేసే ప్రార్థన పిల్లలు ఖచ్చితంగా ఎంతమందికి వాక్యం మరుగైపోయిందో ఆ మాట చెప్తున్నాడు. నశించిపోయే మార్గములో సేవకులున్న వారికి కూడా వాక్యం అర్థం లేదు. మరి విశ్వాసులు కూడా నశించిపోయే మార్గంలో ఉన్న వారికి కూడా వాక్యం అర్థము లేదు, వ్యర్థమైపోయింది అని చెప్తున్నాడు. ఈ వాక్యం ఎవరికి మరుగై ఉంది అంటే సేవకులైనా నశించిపోయే మార్గంలో ఉన్నారు, విశ్వాసులైనా నశించిపోయే మార్గంలో ఉన్నారు. కానీ వీళ్ళకి ఏం పట్టిందంట, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు ఉండయి మనకి. మనుషులు చూసే కళ్ళు కాదు, బైబిల్ ఇప్పుడు చదువుకునే కళ్ళు కాదు, లోపల మనోనేత్రాలు ఉన్నాయి. దేవుని చూసే కన్నులు, దేవుని మాట వినే చెవులు, దేవుని వాక్యం చదివితే అర్థమయ్యే కన్నులు మనకి కనపడకుండా ఉన్నాయి. ఉంటే ఆ వాక్యము వినుచున్న కన్నులకి ఈ యుగ సంబంధమైన దేవత అని ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత అంటే మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ యుగ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని ధనం మీద, డబ్బు మీద, ఆస్తుల మీద, ఇంకా అనేక ఈ లోక సంబంధమైన వస్తువులు, వస్త్రాలు, వెండి బంగారాలు, భూషణాల మీద ఎంతమంది మనస్సు పెట్టుకున్నారో అట్టి వారందరికీ సేవకులకు కూడా ఆశ లేదా? ఉంది. మీరు ఏం చెప్తారో నాకు తెలియదు. ఉంది, మాకు ఆశ ఉంటుంది, కానీ ఎలా ఉండాలంటే ఆ ఆశ పరిమితిగా ఉండాలి, ప్రభువుకి ఇష్టమైనట్టుగా ఉండాలి. అంతేగాని మరి మా ఇష్టం వచ్చినట్టుగా ఆశకొని లోకస్తుల వలె ఉంటే దేవునికి మహిమ లేదని దేవుడు మనకి ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఖచ్చితంగా చెప్తున్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళకి పట్టి భూములు కొంటున్నారు సేవకులు, పొలాలు కొంటున్నారు సేవకులు, ఆస్తులు కొంటున్నారు సేవకులు, కొన్ని కొన్ని డినామినేషన్లలో ఉంటున్నారు సేవకులు, కొంతమంది కొన్ని మిషనరీల్లో స్థాపించబడ్డారు. ఆ గొప్ప సేవ చేస్తున్న మేము కాబట్టి మాకు మిషనరీ ఉంది, మమ్మల్ని ఎవరు పోషించక్కర్లేదు, మాకు మిషనరీ అని ఒక సంస్థ ఉంది అని అంటున్నారు. ఈ యుగ సంబంధమైన దేవత పట్టి మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేసి దేవుని వాక్యానికి దూరం చేసేసింది. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా మనోనేత్రం మూయబడిపోయింది. ఎంతమంది ఉన్నాం మనోనేత్రం మూయబడిపోయిన పిల్లల్లో? మనం ఎంతమంది ఉన్నాం? పరీక్షించుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి ధనాపేక్ష ఎక్కడన్నా పట్టిందేమో, ఒకవేళ వస్తువుల మీద మనసు ఉందేమో, వాహనాల మీద మనసు ఉందేమో, సంపాదన మీద మనసు ఉందేమో, ఇలాగా చూసుకుంటూ మరి వస్త్రాల మీద మనసు ఉందేమో, ఇంకా అలా వెండి బంగారాల మీద మనసు ఉందేమో. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. చెప్తే ఇలాగ ఉన్న పిల్లలకి ఎవ్వరికి వాక్యం అర్థం కాదట, వాక్యానుసారంగా నిలవలేరట, వాక్యానుసారంగా నడవలేరట, వాక్యానుసారంగా జీవితము లేదట. ఈ మాట నిజం అని యేసయ్య వాక్యంలో రుజువు చేస్తున్నాడు. మనం ఇంకా చదువుకుందాం. అప్పుడు ఇంకేమంటున్నాడంటే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక, పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము
యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. మేము దేవుళ్ళు కాదు, పౌలు గారు చెప్తున్నాడు. అందుకని ఆయన అంటున్నారు కదా, మేము మమ్మను గురించి ప్రకటించు కొనట్లేదు. ఎందుకు అంటున్నాడు ఆ మాట? మమ్మల్ని గురించి మేమే హెచ్చించుకుంటే ప్రయోజనము లేదని చెప్తుంది. ఆయన చెప్తున్నాడు మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదు. యేసయ్యను గురించి మాత్రమే ప్రకటించటానికి మమ్మలను పరిచారకులుగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది మరి ఎందుకు మరి దేవాలయాలు ఉన్నాయి, మరి పరిశుద్ధులు సేవకులు ఎంతమంది ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, మరి ఇలాగ చూస్తే కాపర్లు ఉన్నారు, ఇలాగ వాక్యాలు ఉన్నాయి. అనేకులకి అనేక రకాలుగా తలంతులు ఇచ్చి దేవుడే పిలిచాడు. కాబట్టి మరి వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోవాలి. దేవాలయం ఉన్నాయి, అంతేగాని వాక్యం లేకుండా సేవకులు లేకుండా మీరు బలపడలేరు. సేవకులని దైవజనుల్ని మరి ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఈ బైబిల్ లేఖనాలను ప్రకటించటానికి ఎన్నుకున్నాడు. వాళ్ళకే ఈ భాగ్యము ఈ కృప అనుగ్రహించెను. సువార్తికులకి సేవకులకి కాపరులకి దేవుడిచ్చిన వాగ్దానం, ప్రకటించండి మమ్మను గూర్చిన సువార్త మీరు అనేక మందికి ప్రకటించండి అని చెప్పాడు. ఆ మాట ఈ పౌలు గారు చెప్తున్నాడు, మేము ఆయన గురించి ఆయన సువార్తను గురించి ప్రకటిస్తానికి పరిచారకులమే, అంతేకాని మేము దేవుళ్ళమి కాదని చెప్తున్నాడు. మరి ఈ లోక సంబంధంలో క్రైస్తవులు యేసు ప్రభువారు ఎంతమంది గురించి శిష్యులను సంప్రదించాలంటే, ఒక్కొక్క సేవకుని సంప్రదించాలంటే ఆయనే దేవుడుగా ఉంటే మరి గేటు కాడ ఒకళ్ళని, ఇంకా మరొకటి లోపల గేటు కాడ ఒకళ్ళని, గుమ్మం కాడ ఒకళ్ళని, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఆ సేవకులను కలవాలంటే ఎంతమంది సెక్యూరిటీలు కలిస్తే గనక ఆ లోపలికి ఈ మాట కవరు వెళ్తుంది. మరి దైవజనులై ఉండి ఇంతమంది సెక్యూరిటీలు ఉంటే దేవుడేమో సెక్యూరిటీ కన్నా మిన్నముగా దేవుడే డైరెక్ట్గా దైవజనులతో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఇది. యేసయ్య ఎంత తగ్గించుకున్నాడో చూడండి. దైవజనుల కన్నా మరి యేసు ప్రభువారు చాలా తగ్గించుకున్నాడు. నాతో స్వయంగా యేసయ్య మాట్లాడిన రోజులు ఉన్నాయి. నాతో స్వయంగా అనుభూతిగా ముఖాముఖిగా మాట్లాడిన రోజులన్నీ స్వరం వింటూ ఉండేదాన్ని. ఎక్కువగా స్వరం విన్నాను, ఎక్కువగా కలలు చూశాను, ఎక్కువగా దర్శనాలు చూశాను. దేవుడు మాట్లాడిన ప్రతి అనుభవాలు ఉన్నాయి. అయితే ఇలాంటి అనుభవాలు ఉన్నాయి కానీ మరి మా దగ్గరే సెక్యూరిటీ వాళ్ళని పని వాళ్ళని పెట్టుకొని మరి మిగతా వాళ్ళని మా దగ్గరకు రానివ్వద్దు, వాళ్ళు తక్కువ వారురా, వాళ్ళు ఎందుకు రావాలి మన దగ్గరకమ్మా, వీళ్ళు తక్కువ వాళ్ళు మనతో మాట్లాడతా సరిపారు అని ఒక దైవజనులే ఇలాగంటే అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? మెచ్చుకుంటాడా? మెచ్చుకొనే మెచ్చుకోడు. ఎందుకంటే దేవుడు గొప్ప ప్రకాశిత మహిమ ప్రభావము దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొరింది రాసిన పత్రిక 11:2 దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఈ మాట కూడా పౌలు గారు చెప్తున్నాడు. తర్వాత చదువుకుందాం. దైవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను.
మొదట విశ్వాసుల ఎడల ఆసక్తి కలిగి ఉండాలట దైవ జనులు. ఆ మాట రాసి అయితే ఆ మాట రాసినాకన్నాడు ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను దేవునికి నేను ప్రధానము చేసితిని. దేవునికి స్తోత్రం. దేవుడికి ఒక సంఘానికి ఉన్న బంధము పౌలు గారు చేత ఖచ్చితంగా వ్రాపించాడు దేవుని ఆత్మ. ఈ పౌలు గారికి ఎలాంటి బంధం గురించి రాపించాడంటే, కన్యకరాలైన మిమ్మలను నేను దేవునికి ప్రధానం చేశాడట. కన్యకను కన్యక అనగా సంఘము, సంఘము అనగా కన్యక అనగా ఏ పాపము చేయకుండా దేవునికి కన్యకగా ఏర్పరచబడింది. ఇప్పుడు ఎవరైతే దేవునికి పరిశుద్ధులు నీతిమంతులు పవిత్రులు ఉంటారో వారందరూ దేవుని కన్యకలే, వారందరూ దేవుని సంఘానికి సాదృశ్యమైన ప్రధానము చేయబడిన సంఘము. ఈ మాట రాశాడు. మరి ఇంకో మాట చెప్తామంటే ప్రధానము చేయబడ్డావా? ఎంత వాక్యం విని నీవు, ఎంత వాక్యం చదివి, ఎంత వాక్యం చెప్పి ఇంట్లో ఎవ్వరు చూడలేదని సెల్ ఫోను సీరియళ్ళు నాటికలు అన్నీ చూసి లోపల అయ్యగారు ఏం చేస్తున్నారమ్మా అంటే సెల్ ఫోన్ చూస్తున్నారని చెప్పరు కదా, అయ్యగారు లోపల ఉన్నారమ్మా, ప్రార్థనలో ప్రేయర్లో ఉన్నారు అని చెప్పేవారు. లేకపోలేదు, ఈ ప్రపంచం అలాగుంది ఇప్పుడు. అయితే అలా సినిమాలు సీరియళ్ళు నాటకాలు అలవాటుగా వాడుకగా వేడుకగా చేస్తే ఏమి ప్రయోజనం లేదు. అందుకని ఇంకేమంటున్నాడంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడట. లోకము అంతటిలో, ప్రపంచం అంతటిలో, రాష్ట్రంలో కాదు, జిల్లాలో కాదు, ఒక దేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న అనేకమైన దేశాల్లో ఒక్కడే పురుషుడు ఉన్నాడట. ఆ పురుషుడికి ఈ ప్రధానం చేయబడినటువంటి కన్యకను ప్రధానము చేసితిని అంటున్నాడు. ఈ కన్యక ఎవరు అంటే సంఘము, ఎత్తబడే సంఘము, దేవుని ఏర్పాటు చేయబడిన సంఘము, దేవుని కృపలో ఉన్న పిల్లలు, దేవుని చేత ఏర్పరచబడిన పిల్లలు, వీరు ప్రధానము చేయబడినటువంటి కన్యకలు. ఈ కన్యక ఎవరు అంటే పరిశుద్ధులుగా జీవితమును కాపాడుకుంటూ నీతిని అనుసరిస్తూ భక్తి జీవితము చేస్తున్న ప్రజలు ఎక్కడున్నారో, అందరూ కాదు, గుడికొచ్చేవారు అందరూ కాదు, వాక్యం వినేవారందరూ కాదు, వాక్యానుసారంగా నడవపోయినా నడుస్తున్నట్టుగా గుడ్డివాళ్ళుగా జీవించేవాళ్ళు కొందరు. దేవునికి స్తోత్రం. నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుందో, భయం లేకుండా చేస్తూ భక్తి జీవితాన్ని ధైర్యంగా పేపర్లు ఇవ్వటానికి వస్తారు, మేము కూడా మీటింగ్ పెట్టాం, మేము కూడా నెలకూడికి పెట్టాం రండి అని పిలవటానికి. భయం లేదు వాళ్ళకి, వాళ్ళు చేసే భక్తి ఎలా ఉందో వాళ్ళకి తెలిస్తే పేపర్ ఇవ్వలేరు, ముఖం చూపించలేరు, ధైర్యం చాలదు. అది దేవుని పిల్లలకే తెలుసు, దేవుడికే తెలుసు. ధైర్యంగా ఉంటున్నావు అంటే, ఇంకా ముఖం ఎత్తుకొని తిరుగుతున్నావు అంటే, నీ నడక వంకర, నీ క్రియలు వంకర, నీ ప్రేయరు చేతగాని స్థితి, నీ యొక్క వాక్యము చేతగాని స్థితి, నీవు పోరాడుతున్నావే కానీ ప్రభుకి ఇష్టమైనట్టు పోరాడతలా. ప్రియమైన సంఘమా, ప్రియమైన సోదరులారా, చాలా జాగ్రత్తగా వినాలి. సోదరి ప్రేమ ఎంత ప్రేమో, సోదరి ప్రేమను పగలగొట్టుకొని బయటికి వెళ్ళిపోయి నీ ఇష్టంగా నడుస్తూ ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్కడుగుతాడు.
లెక్క అడుగుతాడు ఆయన. బైబిల్లో ఉంది, నువ్వు ఏ తండ్రి చేత కుటుంబం కట్టబడ్డావో, ఏ తండ్రి చేత పిలువబడ్డావో, అట్లా ఉంది బైబిల్లో. ఆ తండ్రి ఎదుట నీవు నమ్మకంగా ఉన్నావా, అప్పుడు ఈ తండ్రి ఎదుట నమ్మకముగా ఉంటే పరలోకములో ఉన్న తండ్రి ఎదుట కూడా నీవు నమ్మకముగా ఉన్నావు. నీ జీవితం సరిలేదే, నువ్వు నమ్మకంగా లేవే, నీ జీవితం నీ ఇష్టంగా వాడుకుంటున్నావే, నేను గొప్ప మీటింగ్ పెడుతున్నా, నేను గొప్ప సభలు పెడుతున్నా అని ఎందుకు ముఖం ఎగరేస్తున్నావు, కాళ్ళు ఎగరేస్తున్నావు, ఎందుకు ధైర్యంగా తిరుగుతున్నావు అలా? దేవునికి భయపడవా, దేవునికి లోబడవా? నిన్ను నువ్వు తగ్గించుకో, నువ్వేం చేయాలో ప్రభువుని అడుగు, నువ్వెక్కడున్నావో ప్రభువుని అడుగు, ప్రభు నీతో చెప్తాడు, నీతో చెప్తాడు. తప్పుకోకుండా ఆయన మాటని వినాలి, అప్పుడే ఆయన కృప నీకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా ముందుకు వెళ్దాం. సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరుచినట్లు మీ మనస్సులో సర్పబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో. దేవునికి స్తోత్రం. పౌలు గారికి ఎంత ఆలోచన వచ్చిందో, అవ్వ ఆదామే చెడిపోయారు కదా, అవ్వ ఆదామే పడిపోయారు కదా, పరలోక రాజ్యములో చేరటానికి కొంత వ్యవధి పట్టింది కదా, యేసు ప్రభువారు వెళ్ళకపోతే, తిరిగి భూలోకానికి రాకపోతే అవ్వకి ఆదాములకి దేవుని రాజ్యము లేదు కదా. అందుకని నన్ను కూడా ఎక్కడో భ్రష్ట మనసు పట్టి, నన్ను కూడా ఎక్కడో అపవాది ఎన్నిక చేసుకొని ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని కోల్పోయేలాగా పక్కకి ఈడ్చుకుపోతుందేమో. దేవుని యొక్క రాజ్యము నుండి దారిని తప్పిస్తుందేమో అంటున్నాడు పౌలు గారు. అంతటి వాడు ఇలా తగ్గించుకొని ఇలా చెప్తున్నాడు, అవ్వ ఆదాములు పాపము లేకుండా పుట్టారే, కలయిక లేకుండా పుట్టారే, పరిశుద్ధులుగా ఉన్నారే, ఎంత పరిశుద్ధులనే అపవాది దారి తొలగిచ్చేసింది, ఆ తోట నుండి బయటికి ఈడ్చుకొచ్చేసింది. అయితే నేనెంత, నేను ఏ పాటి వాడను, నన్ను కూడా దారి తప్పెత్తుందేమో. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి భయపడుచున్నాను. చూడు, సంఘాన్ని గురించి పౌలు గారికి మనసులో భారం. పౌలు గారు ఎక్కడున్నాడు, సరసాల్లో ఉన్నాడు. అయితే సంఘం ఎక్కడుంది, ఊరిలో గ్రామంలో ఉంది. అయితే క్రీస్తు యొక్క సరళత నుండి పడిపోతారేమో, మీ పరిమళ వాసన పోద్దేమో అని ఆయన భయపడుతున్నాడు. యేసయ్య ఇచ్చినటువంటి వాక్యము ఎలాగుంది, ఎంత బలంగా ఉంది కదా, అవ్వ ఆదాముల్ని కుయుక్తి చేత సర్పము మోసగించింది కదా, అయితే అంత పరిశుద్ధుల్నే మోసగిస్తే వారు పడిపోయారు, అయితే మీరు కూడా పడిపోతారేమో, నేను లేను కదా అని పరీక్షిస్తూ ఉన్నాడట, ప్రశ్న వేసుకుంటున్నాడట ఆయనకి అంతటికి ఆయనే. ఈ ప్రశ్న ఎంతమందికి మరి మీకు అర్థమైందో లేదో, అవ్వాదామల్ని పడదోసిన అపవాది మరి మిమ్మల్ని కూడా, మిమ్మల్ని అన్నప్పుడు పౌలు గారు సంఘాన్ని అని చెప్పండి, సంఘాన్ని పడదోసుద్దేమో. ఇటువంటి బీజం, ఇటువంటి భేదం, ఇటువంటి వాదన, ఇటువంటి సమస్య ఉన్న అపవాది మన మధ్యలో పనిచేస్తున్నాడు, కుయుక్తిగా పనిచేస్తున్నాడు, కనపడకుండా పనిచేస్తున్నాడు అని అర్థం. కుయుక్తి అనగా కనపడకుండా చేస్తున్నాడు. కాబట్టి ఈ కుయుక్తి చేత చేసే సర్పానికి భక్తుడైన పౌలు గారు ఆదామును అవ్వను కూడా కుయుక్తితో వెళ్ళి
ఆ ఏదేను తోటలోకి వెళ్ళి పాము రూపంలో వెళ్ళి వాళ్ళిద్దరిని తినవద్దన్న పండు తినిపించిన దినానే వారి ఆత్మీయస్థితి తొలగిపోయింది. దిగంబరులుగా ఉండిపోయారు. అంజూరపు ఆకులు కచ్చడాలు చేసుకున్నారు. ప్రభువారు దిగువచ్చే వాళ్ళకి చెట్ల చాటుకి దాక్కుంటాకి వెళ్ళారు. అట్టి వారి కోసం దేవుడు ఎంతగానో వాళ్ళని ప్రేమించి చాలా మేలు చేస్తే మర్చిపోయారు. చాలా మేలు అంటే మీకేం అర్థమవుతుంది? కచ్చడాలు చేసుకొని కుట్టుకోవటానికి అంజూరపు ఆకులు లేత మొగ్గు వలె లేత గడ్డి వలె ఉండవలసిన పిల్లలు ఖచ్చితంగా వారి జీవితం పతనం అయిపోయింది. ఏదేను తోటలో మీరుంటానికి తగదు. ఎందుకన్నాడు ప్రభు ఈ మాట? ఎందుకన్నాడు? ఏదేను తోటలో మీరుంటానికి తగదు. ఇది కాలుచున్న అగ్ని ప్రదేశం. మహిమతో నింపబడలేదు మీరు. ఖచ్చితంగా అపవాది మాట ఎందుకన్నారు? అందుకని మీరు చెట్లు చాటును ఎందుకు దక్కున్నారు? బయటకు రండి అని వాళ్ళని తోటలో నుంచి బయటకు పంపించేశాడు. మరి పరిశుద్ధతతో పుట్టినటువంటి వారిని అపవాది మోసగాడు మోసం చేసేసాడు. మరి మనం పాపంతో పుట్టాం, లోకంలో ఉన్నాం. తల్లి గర్భంలో పుట్టినప్పుడు తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టాం. ఎంతటి పాపం మనల్ని వెంటాడినా, మన జీన్స్ పాపములాగా ఉన్నా మనల్ని ప్రత్యేకపరచాలని, నిన్ను నన్ను ఎత్తబడే సంఘములో కలపాలని, పరిశుద్ధుల సంఘములో మిమ్మల్ని మమేకముగా చేయాలని అపొస్తలుడు గారి పౌలు ఆలోచన. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మరి ఇంకా ముందుకెళ్తే ఏలయనగా వచ్చిన వాడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినడలా లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందిన మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు